Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్, అదేమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయినట్లే కనిపిస్తోంది. ఆ మధ్య మంత్రివర్గ సమావేశంలో జగన్ చెప్పినట్లుగానే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. అదే సమావేశంలో నవంబర్ నుంచి ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఎమ్మెల్యేలందరికీ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాన్ని వీడి ఎవరు వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. కేవలం వీకెండ్ సెలవుల సమయంలో మాత్రమే నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లాలని, రెండు రోజులకు మించి నియోజకవర్గాన్ని వదిలి వెళుతూ ఉంటే కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్గా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలా సమాచారం వెళ్లకుండా నియోజకవర్గం వదిలి వెళ్లిన వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎన్నికలకు ఇంకా సమయం చాలా ఉన్నా ఈ మూడేళ్లు కీలకంగా జగన్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తుండటంతో వారంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు గ్రామాలను పర్యటించి అక్కడి సమస్యలను గుర్తించి ఫోటోలతో సహా కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు కూడా కృషి చేయాలని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీం కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తోంది. వారికి కూడా సహకారం అందించాలని కూడా ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. వారికి కావలసిన వసతి, వాహన సదుపాయాలను సమకూర్చాలని ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయం నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో ఎమ్మెల్యేలు ఇక నియోజకవర్గాల నుంచి పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వ్యాపారాలు, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలకు జగన్ ఈ విధంగా ఝలక్ ఇచ్చారని తెలిసింది.